49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుండాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి అడుగుతుంటే వాళ్లే ఎదురొచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపిస్తాము, ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పని చిన్నపిల్లల దగ్గర నుంచి అవతాతల వరకు అందరూ కూడా మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్లో చూసుకుంటే కనుక డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా మల్లాదృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. చాలా పెద్ద ఏరియా, ఇదివరకు మట్టి రోడ్లతో నానా కష్టాలుగా ఉండే పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా చాలా వరకు రోడ్లు వేసుకొచ్చారు. కొంతపాటు డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉండేది మా దృష్టి రావడం జరిగింది, వాటిని కూడా సార్ట్అవుట్ చేసి, ఎందుకంటే దోమల పరిస్థితి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర అన్నాడు తప్ప ఆయన ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చెప్తున్నాం, ఎవరికి కూడా అటువంటి ఇష్యూ లేకుండా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా బోండో అమ్మ ఆఫీస్ కూడా ఇదే డివిజన్లో ఉంది. అతను రాష్ట్ర నాయకుడు, ఏదో జిల్లా నాయకుడు, ఏదో నాయకుడు చెప్తాడు కదా, ముందల అతనుకున్న ఈ ఆఫీసు దాంట్లో మెజార్టీ తెప్పించుకుంటాడో చూడమని సవాల్ ఇస్తున్నాను అతను బోండో అమ్మకి. అతనున్న డివిజన్లో, అతనున్న ఆఫీస్ డివిజన్లో వాళ్ళ ఇంటి పక్క ఓట్లు కూడా వాళ్ళకి, ఆఫీస్ పక్క ఓట్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నేను చూసే ఈరోజు అలా అటు పక్క ఇంటికి వెళ్ళాను, ఇటు పక్క ఇంటికి వెళ్ళాను, ఎదురింటికి వెళ్ళాను, అందరూ కూడా జగన్ గారి అభిమానులే. వీళ్ళు వచ్చి మనకైతే దీరాలు పలుకుతారు ఇక్కడ గెలుస్తావు అనేది. నీకు ముందర నీ ఆఫీస్ దగ్గర మెజార్టీ వస్తారో చూసుకో బాగుండవమ్మా, నీ వల్ల కాదు, సెంట్రల్లో గెలవడం అనేది నీకు కళ గుర్తుపెట్టుకో. 25,000 పైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో. ఇది బాగుండవమ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం, నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజార్టీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ ఇస్తున్నాను. ఏమే చంద్రబాబు దొంగ అని అందరూ తెలుసు. చంద్రబాబుకి అన్ని ఆధారాలతో కూడా పట్టుకోవడం జరిగింది. అతనికి ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు. అదే నేను బోండో ఉమాన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు తాలూకా తోకలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా దొరకరు. పాప ఎవరైనా సాక్ష్యాలు చెప్పడం కోసం వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళని వాళ్ళు చంపేస్తాను బెదిరిస్తారు. మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా బోండోమాకి, ఈ 5 సంవత్సరాల్లో ఏమైపోయావు నువ్వు, ఎందుకు నియోజకవర్గాలు తిరగలేకపోయావు, ఎవరు కూడా నీలాంటి వ్యక్తిని కావాలని కోరుకోవట్లేదు. స్థలం కనబడితే కబ్జా చేయడం, టైం దొరికితే ప్యాక్ ఆడడం, ఇవన్నీ కూడా ఇటువంటి అలవాటు పరుడు మనకు అవసరమా? బైక్ రేసులు అంటారు, డ్రగ్ కేసులు అంటారు, ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయి? వాళ్ళ కుటుంబం మీదే కదా. అటువంటి కుటుంబం మనకు అవసరం ఇక్కడ అని చెప్పి ఈరోజు ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు, మాకు తోడుగా ఉండే అభ్యర్థి కావాలనుకుంటున్నారు తప్ప భూ కబ్జాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా మాట్లాడటం భూ కబ్జాలు అని చెప్పి మేము ఆడుతున్నామా? ఎవరు అడిగారు ఎవరు భూ కబ్జాల గురించి చెప్పింది? ఎవరు మొట్టమొదటిగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది ఎవరిది? వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే కదా, వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకో వర్గమే పెట్టింది అంటే మరి దానికి అతను సమాధానం చెప్పుకోవాలి కదా. మరి వాళ్ళ పార్టీలోనే కదా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, ఏ స్థలాలు కబ్జా చేశాడు, ఏ విధంగా చిన్నపిల్లలు హెల్త్ బాగోకపోతే కూడా వాళ్ళ స్థలాలు కబ్జా చేస్తుంటే పాప ప్రాణాలు పోయినాయి సంగతి ఇవన్నీ తెలిసినవే కదా దీంట్లో. లేకపోతే అతను ఏమన్నా చక్కటి వ్యాపారం చేస్తున్నాడు, ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ఎక్కడ సంపాదించాడు? అతను తుప్పు వ్యాపారం చేసేవాడు, వేస్ట్ అమ్మేవాడికి ఇంత డబ్బులు వస్తాయా? ఈ దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు, గోండాగిరీలు ఇవి చేశాడు కాబట్టి సెటిల్మెంట్లు, సెక్స్ ర్యాకెట్లు, కాల్ మనీలు ఇవన్నీ చేసింది వాళ్లే కదా. ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఈ ప్రజానీకం కోరుకోవట్లేదు అతన్ని. గత 5 సంవత్సరాలు నీకు ఒకసారి అవకాశం ఇస్తేనే మా నియోజకవర్గం దోచుకున్నావు, మళ్ళీ నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నారు కాబట్టి బోండవమ్మ అనే వ్యక్తికి ఇక్కడ నిలబడే అర్హత లేదు మాత్రం నేను చెప్పగలుగుతాను. మా కుటుంబాన్ని చీల్చింది జగన్ అని చెప్పి శర్మిల అంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి శర్మిలమ్మ గారు ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శర్మిలమ్మ గారు అంటే మాకు గౌరవం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెని ఒక కబ్జాలాగా ఆమెని తీసుకొని ఏదో ఆశ చూపెట్టి ఏదో ఆమెకి ఏదో చేస్తానని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు శర్మిలమ్మని మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఓటు ఉందా చెప్పండి ఒకసారి ఎవరికైనా కానీ? మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా హర్షిస్తారా?
ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మనకు అప్పు చెప్పి ఈరోజు మనకి కనీసం విభజన చట్టంలో ఈ పోలవరంది కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, సరిగ్గా దాన్ని చట్టబద్ధత చేయకుండా ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని శర్మ మాట్లాడితే ఎంతవరకు సమంజసం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అతని మీద ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టడం అనేది, చనిపోయిన వ్యక్తి మీద పేరు పెట్టడం అనేది సమంజసమా? ఈరోజు షర్మిలమ్మ వచ్చేసి సోనియా గాంధీ గారికి తెలియదు అంటాడు. అంటే సోనియా గాంధీ గారికి తెలియకుండా కేసులు పెడతారా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేశారా? ఎప్పుడైనా ఆయన అధికారం అనుభవించాడా? ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే తప్ప ఉన్నారు తప్ప మంత్రి కానీ ఏదైనా ముఖ్యమంత్రి కానీ ఏదో సంతకం చేసే పవర్ ఏమైనా ఉందా ఆయనకి ఏమన్నా? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 16 నెలలు జైల్లో పెడితే షర్మిలమ్మ ఎట్లా మారుతామని, అసలు ఆ పార్టీలో ఎలా చేరవమని అసలుకి. ఈరోజు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా బాధపడుతున్నారు, షర్మిలమ్మ ఈ విధంగా స్వార్థపరాలు అవుతుందని చెప్పి ఎవరు అనుకోవాలి ఎవరు కూడా. దయచేసి షర్మిలమ్మ నీకు అధికార వాంఛన లేకపోతే సోనియా గాంధీ గారు మీకేమన్నా పిల్లలోపల పెట్టినా ఇది ఒకసారి అర్థం చేసుకోమ్మా. ఇది ఈ రోజుకి ఈ 2 నెలలకి ఎలక్షన్స్కి ఏమైనా ఉపయోగపడతాం కానీ ఎలక్షన్స్ ఈ 2 నెలల ఎలక్షన్ తర్వాత షర్మిలమ్మని తీసుకెళ్ళి పక్కన పెడతారు సోనియా గాంధీ కూడా. చూసుకోండి మీరంతా కూడా ఇదంతా నువ్వు తెలుసుకోవాలి. సోనియా మన షర్మిలమ్మకి నేను తెలియపరచుకుంటాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 58వ డీజిల్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో మన సీని గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులు వేసి సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిపే లక్ష్యంగా మరి ఇక్కడికి పంపించారు. మరి ఈసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏదైతే మన ఈ పిఎన్టీ కాలనీలో తిరిగినటువంటి వాతావరణం అందరిలో కూడా మరి చాలా పాజిటివ్గా, ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని, మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఎవరికి నేను మంచి చేశాను అనేటువంటిది ఒకటన్నా మీరు రుజువు ఇప్పించగలరా అండి? ఇవాళ మేము ఏ గుమ్మంలోకి వెళ్ళినా పిల్లవాడికి చదువు, పెద్దవాళ్ళకి పెన్షను, ఆసరా చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇంటి స్థలం చెప్పాలంటే సాయంత్రం వరకు పడుతుంది టైము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న నాయకత్వం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మాకందరూ కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే జగనన్న మార్క్ అంటే ఏంటో, 4 సంవత్సరాల అభివృద్ధే కారణం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంత మేలు జరిగినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. అలాగే నిన్న తెలుగుదేశం నాయకుడు ఒక నాయకుడు చోటా మోటా నాయకుడు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైతే 58వ డీజిల్లో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీ దాన్నంట వీళ్ళంట ఎప్పుడోనంట సుందరీకరణ చేశారంట. ఎప్పుడు చేశారండి? ఒకసారి డేట్ చెప్పాలి నాకు. ఆ మాట్లాడిన వ్యక్తి, మీరు ఎప్పుడు సుందరీకరణ చేశారో నాకు డేట్ చెప్పి మీరు పత్రికలు కానివ్వండి, మీ సోషల్ మీడియా కానీ ముందుకు రావాలని చెప్తా ఉన్నా. ఏదైతే 58వ డీజిల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన తర్వాత దాన్ని ఎంతగానో డెవలప్ చేశాం. ఇవాళ వెళ్ళి చూడండి, అది ఒక చెత్త ఫ్యాక్టరీ లాగా ఉందా లేకపోతే ఒక పార్క్ లాగా ఉందా అని మీరే చెప్పాలా. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, 100 కోట్లు అభివృద్ధి చేశామని మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు 100 కోట్ల అభివృద్ధి ఏ డేట్ ప్రకారం, ఏ నెలలో, ఏ సంవత్సరంలో మీరు చేశారో నాకు చెప్పి తీరాలి అని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే చేసిన దాన్ని చెప్పుకోవటంలో తప్పు లేదు, కానీ చేయని దాన్ని చెప్పుకోవటం అనేటువంటిది ప్రజలు గమనిస్తా ఉన్నారు, నేనేం చెప్పట్లా. ఏదైతే మీరు 2014-19 అవినీతి, లేకపోతే అక్రమ సంపాదన, భూ కబ్జాలు, లేకపోతే పథకాలు వస్తే సగం పథకాలు వాటాలు, లేకపోతే ఎవరన్నా మీ దగ్గరికి ఈ పని కావాలి అనేటువంటి ఎమ్మెల్యే దగ్గరకు వస్తే మీ ఎమ్మెల్యే దురుసుతనం అంతా కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎలా చేదరించుకుంటాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా కార్పొరేటర్లను ఎలా మాట్లాడాడో వైనం కూడా పాపం గత లేడీ కార్పొరేటర్లు కొంతమంది నా దగ్గర బాధపడ్డారు. ఒక కార్పొరేటర్కి విలువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి అని చెప్పేసి, ముందు విలువలు నేర్చుకోండి, మాట్లాడటం నేర్చుకోండి. అంతేగాని రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు, మేమైనా ఉండొచ్చు, రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే మన హక్కును చేర్చుకుంటారు, అదే చేదరించుకుంటే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. గతంలో అదే జరిగింది, రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అలాగే మరి ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ గారు, అలాగే మన 26 డివిజన్ ఇన్ఛార్జ్ గారు, అలాగే కొంతమంది సోదరులు కార్పొరేటర్లు, అందరు పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున గడప గడప అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఇవాళ మరి 58వ డివిజన్లో 2వ రోజు
ఆల్రెడీ 3 డివిజన్లు మేము పర్యటన మొదలుపెట్టాం. తెలుగుదేశం నాయకులు మాత్రం ఇంకా సీటు ఎవరికి ఇస్తారనేటువంటి తర్జన భర్జనలోనే ఉండాలి. నేను ముందుకెళ్లాలా లేకపోతే అవతల ఆయన ఇంకొచ్చి ముందుకెళ్తాడు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. ముందు అది తేల్చుకోండి, ప్రజల దగ్గరికి రండి. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రజలకి, మా ఇప్పుడు విజయవాడ నగర ప్రజలకి ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మన గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు మన ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే జగనన్న చేసిన ప్రతి పథకం మేము చెప్పగలను. వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తారు, అన్నా మా పిల్లలకి అమ్మ ఒడి ఇచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఆ ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా వాలంటీర్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారన్నా అనేది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఏంటంటే అతను ప్రతి కష్టం ఇప్పుడే కనిపిస్తుంది. ఏంటండి మన సెంట్రల్ నియోజకవర్గంలో అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి 25,000 మెజార్టీతో గెలిపించడానికి మేము బాగా కష్టపడతాం. మనం చేసిన పనులు అభివృద్ధి పనులే. ఈరోజు ఒకే ఒక సమస్య ఉంది సింగనగర్లో, దోమల సమస్య. ఆ సమస్య తెచ్చింది ఎవరంటే టీడీపీ వాళ్ళు. దీనికి ఒక ఎల్ఎన్టీలో 500 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు 500 కోట్లు ఎటు మళ్లించారు? అదే రోజు మంచి డ్రైన్లు కట్టుంటే ఈరోజు సమస్య ఉండేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా డిప్యూటీ మేయర్ గారు నామినేషన్ వేసిన వెంటనే చెప్పారు, నేను ఇక్కడున్న డంపింగ్ యార్డ్కి ఎన్నో సుందరకరంగా చేస్తారని. వెళ్దాం పదండి, చూద్దాం పదండి, ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉందో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ గెలిచి గిఫ్ట్ ఇస్తారని మేము అందరూ తెలియజేస్తాం. సంతోషం.